సముద్ర జలాలను కలుషితం చేస్తున్న వ్యర్థాలు జల కాలుష్యంతో జీవజాలానికి ముప్పు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక విశాఖపట్నం ఉన్నటువంటి ఆర్కే బీచ్ లో చాలా వ్యర్థాలు కలుషితం అవుతున్నాయి ఈ రోజు ఏదైతే ప్లాస్టిక్ వ్యర్థాలు గాని లేకపోతే కొండ ప్రాంతాల నుండి వర్షం ద్వారా వచ్చే నీటిని మొత్తం అంతా కూడా చెత్త చెదారం అంతా కూడా ఈ రోజు బీచ్ నీటిలో కలిసిపోయి చాలా నీరు అనేది కలుషితమైపోయి చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొన్న పరిస్థితి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం విశాఖ గ్రేటర్ విశాఖ నగరం అయ్యింది స్మార్ట్ సిటీ అయ్యింది ఈ స్మార్ట్ సిటీలో కూడా ఎక్కడ కూడా కాలువలు క్లీన్ చేసి కాలువల ద్వారా అంటే ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఆ డ్రైనేజీ తలకు వాటర్ కూడా బీచ్లోకి వెళ్ళి కలుస్తుంది అలాగే ఇక్కడ పెద్ద పెద్ద కాలువలు గడ్డలు ఏవైతే ఉన్నాయో ఆ గడ్డల్ని పూడుకలు తీయకపోవడం వల్ల కూడా వచ్చే వాటర్ రోడ్డు మీద పారే వాటర్ అంతా కూడా ఈరోజు బీచ్లోకి వెళ్తుంది అలాగే ఎక్కడైతే చెత్త చెదారం ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోయాయి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు బాగా పెరిగిన తర్వాత వర్షపు నీరు ద్వారా లేకపోతే కాలువల ద్వారా వెళ్ళే మొత్తం అంతా కూడా బీచ్లో కలిసిపోయి చాలా ఇబ్బందులు అనేది నీటి అంతా కూడా కలుషితమైపోయి చాలా ఇబ్బందులు జరుగుతుంది అలాగే జీవరాశులు కూడా చాలా ప్రాణహాని కలిగించే పరిస్థితి అనేది మనం చూస్తున్నాం ఈరోజు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది ఓ పక్క పరిశ్రమల్లో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా అదే బీచ్లో కలుపుతున్నారు అలాగే నగర కొండ ప్రాంతాల్లో వచ్చినటువంటి నీళ్లు కానీ లేకపోతే అనేక నివాస ప్రాంతాల నుండి వచ్చినటువంటి గడ్డల ద్వారా వచ్చే నీరంతా కూడా మురుగునీరు ప్రధానంగా మురుగునీరు అంతా కూడా ఆ బీచ్లోనే అది కలిసి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే గ్రేటర్ విశాఖ మున్సిపల్ పాలకవర్గం మీద ఉంది ఇప్పటికైనా గడ్డల్లో పూడుకులు అయి తీయించి ఎక్కడికక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా బీచ్లో ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ లేకపోతే ఇతర మురుగునీరు కానీ ఎక్కువగా వెళ్లకుండా దాని జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడికక్కడ నీరు ఇంకిపోయేటట్టుగా చర్యలు అనేది తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉంది ప్రత్యేకంగా విశాఖపట్నం మొత్తం కూడా సముద్ర తీర ప్రాంతంలోనే ఈరోజు ఉండడం జరుగుతుంది అయితే ఈ సముద్ర తీర ప్రాంతంలో ఈ మధ్యకాలంలో విపరీతమైన వ్యర్థాలు పెరిగిపోతూ ఉన్నాయి ప్లాస్టిక్ వ్యర్థాలు అలాగే ఇతరత్ర పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు విపరీతంగా సముద్రంలోకి విడిచిపెట్టేయటం వల్ల ఆ జలాలు కలుషితమవుతున్నాయి ఈ రకంగా కలుషితం అవటం వల్ల ఈరోజు సముద్రంలో ఉండే చేపలకి ప్రధానమైన ముప్పు వాటిల్లడమే కాకుండా జలాలకు కూడా ఈరోజు ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో చేపలు చనిపోతే మత్స్యకారులకి ఈరోజు జీవనం లేకుండా చేసే పరిస్థితి ఈ కలుషిత నీరు అనేది ఉండడం జరుగుతుంది దీన్ని ఈ రకంగా జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం కొంత బాధ్యత తీసుకొని ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలను అరికట్టి సముద్ర జలాలని కాపాడాల్సిన బాధ్యత ఉంది అదే సందర్భంలో మత్స్యకారుల జీవనాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ రకంగా జల కాలుష్యాన్ని ప్రతి ఒక్కరూ అరికట్టాల్సిన బాధ్యత కూడా పౌరులపైన ఉంటుంది ఎందుకు అనేసి అంటే ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్ద ఎత్తున వాడకం పెంచి వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్న పరిస్థితి ఉంది బాధ్యతగా డస్ట్బిన్లు వాడడం కానీ అలాగే చెత్త కుప్పల్లో బయటపడేయకుండా వాడటం కానీ అలవాటు చేసుకోవడం వల్ల తప్పకుండా ఈ రకమైన కాలుష్యాన్ని నివారించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ముందడుగు వేయాలని చైతన్యంతో ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు విశాఖపట్నంలో రోజు రోజుకి వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం కూడా ఎక్కువైపోతుంది విశాఖపట్నం చుట్టుపక్కల పరిశ్రమలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి ఆటోనగర్ కానివ్వండి ఎస్సీజెడ్లు కానివ్వండి లేదంటే ఇతరత్ర హోటల్స్ కానివ్వండి సినిమా హాల్స్ కానివ్వండి ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీటిలన్నీ నుంచి ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేరుగా వాటర్లో కలిసిపోతూ ఉన్నాయి మొనసర్లో చెరువులోకి డైరెక్ట్గా వస్తూ ఉన్నాయి అక్కడ గంభీరం రిజర్వాయర్లోకి ఇవన్నీ కూడా ఇంకుతూ ఉన్నాయి దీనివల్ల ఏదైతే మంచినీళ్ళు సరఫరా ఉందో ఈ మంచినీళ్ళు సరఫరా అనేది చాలా నాణ్యత లేకుండా విపరీతమైన పొల్యూషన్ అయిపోతుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం మరో పక్కన మనం చూస్తాం మొన్న ఎల్జీ పాలిమర్స్ ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ విషవాయువు లీక్ అయిన తర్వాత మేఘాద్రిగడ్డలో ఉండేటువంటి చేపలు మొత్తం కూడా తెచ్చిపోయాయి ఆ నీళ్లు తాగినటువంటి పశువులు చనిపోయాయి అంటే ఈ పొల్యూషన్ ఏ మోతాదులో ఉందో చూడండి దాదాపు 2 నెలల పాటు మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నుంచి నీళ్ళని సరఫరా నిలిపేయండి అని చెప్పేసి కార్పొరేషన్ అధికారులు తీర్మానం చేసి నీటి సరఫరా ఆపేశారు కానీ ఈ రోజున రైవాడ కానీ తాండవ కానీ లేదంటే ఇతో గోస్తని కానీ ఇటువంటి వాటి ద్వారా విశాఖపట్నం నగరానికి ఏదైతే మంచినీళ్ళు వస్తూ ఉన్నాయో ఇవి రోజు రోజుకి కలుషితం అయిపోతున్నాయి ప్రజల ఆరోగ్యానికితో చెలగాటం ఆడుతూ ఉన్నాయి
దీన్ని కంట్రోల్ చేయాల్సిన అధికారులు అవార్డులు తీసుకుంటున్నారు. ఈ రోజు విశాఖపట్నం కార్పొరేషన్ కి వాటర్ ప్లస్ అనే అవార్డు వచ్చింది. అవార్డు వచ్చింది మంచి దేనికోసం వచ్చింది? ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు వాటర్ ప్లస్ అవార్డు తోటి? ఇప్పుడు మేము 24 గంటలు నీటి సరఫరా చేస్తాము. ప్రజలందరికీ కూడా 24/7 నీటి సరఫరా ద్వారా మేము మంచినీళ్ళు అందిస్తూ ఉంటాము అని చెప్పి చెప్తూ మరో పక్కన నీటి మీటర్లు పెడుతూ ఉన్నారు. ఈ రోజు నీటి మీటర్లు పెట్టడం అంటే నీరు ప్రతి చుక్కకి కూడా రేటు నిర్ణయించి ఆ రేటు ప్రకారం డబ్బులు వసూలు చేయడం తప్ప మరొకటి కాదని చెప్పి చెప్తున్నాం. రోజు గంట సేపు నీరు సరఫరా చేయలేనటువంటి మన కార్పొరేషన్ అధికారులు ఈరోజు 24 గంటలు నీరు సరఫరా చేస్తామంటే ఎలా సరఫరా చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే ఈరోజున పొల్యూషన్ అరికట్టడంలో కూడా పూర్తిగా విఫలం చెందుతూ ఉన్నారు. దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. వాటర్ను మొత్తం కూడా కలుషితం అయిపోతూ ఉంది. దీనివల్ల అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు. ఈ రోజున మన సీజనల్ వ్యాధులు కూడా చూసుకుంటే మలేరియా కానీ డెంగ్యూ కానీ దోమల వల్ల ఎంత ప్రమాదం వస్తుందో ఈ కాలువల్లో తీగిపోవడం వల్ల కాలువల్లో నీరు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. అలాగే భూగర్భ జలాలన్నీ కూడా కలుషితం అవుతున్నాయి. దీనివల్ల కూడా గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూషన్ అవుతుంది. మరో పక్కన సముద్రం నీరు కూడా మామల నీటిలో కలిసిపోయి భూగర్భంలో కలిసిపోయి మంచినీళ్ళు తాగడానికి ఉపయోగం లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దీని మీద రక్షించుకోవాలి. భవిష్యత్తు తరాలకి మంచినీటి సౌకర్యం ఉండాలనుకున్నట్టయితే ఈ పొల్యూషన్ వచ్చే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తలు దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకి మన విశాఖ డైరీ ఉంది అక్కిరెడ్డిపాలెం దగ్గర. అక్కిరెడ్డిపాలెం డైరీ వల్ల మొత్తం మింది కానివ్వండి, గాజువాక్ కానివ్వండి, చుట్టుపక్కల నాతీపాలెం కానివ్వండి, శిలానగర్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా ఆ డైరీ నీళ్లు పొల్యూషన్ అయిపోతున్నాయి, గ్రౌండ్లోకి ఇంకిపోయి. కాబట్టి ఈ రకంగా గ్రౌండ్ వాటర్ అంతా కూడా కలుషితం అయిపోతుంది. కాబట్టి అటువంటి పొల్యూషన్ ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కఠినమైన నిబంధనలు విధించాలి. పైప్ లైన్ ద్వారా దాన్ని దూరంగా తరలించాలి తప్ప భూముల్లోనూ చెరువుల్లోనూ కాలువల్లోనూ కలిపే పని చేయకూడదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విశాఖ నగరంలోని కానీ అనేక మున్సిపల్ యంత్రాంగం ఈ వాటర్ పొల్యూషన్లో ప్రజలకి అభివృద్ధి అయిన మంచి నాణ్యతమైన వాటర్ని ఫిల్టర్ చేసి పంపించడంలో ప్రభుత్వ యంత్రాంగం చేసిన దాంట్లో విఫలమైపోయింది. ఎందుకంటే ఇక్కడ ఈరోజు కరోనా బారిన పడ్డారు ప్రజలు అంటే ఈ పొల్యూషన్ వల్లే. పొల్యూషన్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఏ మైక్రోని బ్రాంచ్ చేస్తున్నామని అధికారులు పేపర్ కట్టింగ్ల వరకు మీడియా వరకే పరిమితం అవుతున్నారు తప్ప కీలకంగా చట్టపరమైన నిర్ణయాలు, చట్టపరమైన ఆలోచనలు, చట్టపరమైన ప్రజల్లోకి తీసుకెళ్ళి అది అధికార టేబుల్ దగ్గరికి కాకుండా ప్రజల మనోభావాల్ని అభివృద్ధి చేసే విధానంలో కాకుండా చేయకుండా వాళ్ళ అధికార విధానానికి లంచగుండు విధానాలకే పరిమితమైపోయి ఈరోజు కరోనా ప్రభావానికి మూలమయ్యారు. ఈ కరోనా ప్రభావం ఎలాగొస్తుంది? వైరస్ ఎక్కడి నుంచి వస్తుంది? వైరస్ నుంచే కదా ఈ కరోనా పుట్టింది, ఈ వైరస్ నుంచే స్వైన్ ఫ్లూ పుట్టింది. అనేక విధానాలు ఈ అనేక జబ్బులు పాలు అవుతున్నారంటే ప్రజలు ఈ పొల్యూషన్ డిపార్ట్మెంటు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఆరోగ్య శాఖ డిపార్ట్మెంటు, అనేక డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ నియంత్రించవలసిన కీలకమైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ఈ దీంట్లో విఫలమైనందువల్లే ఉన్నతమైన ఏదైతే మనిషి ఏ ఆహారం తిన్నా తినకపోయినా మంచినీళ్ళు అనేది తాగుతాడు. ఆ మంచినీళ్ళే పొల్యూషన్ అయితే ఆరోగ్యంగా బతకవలసిన మనిషి అనారోగ్యంతో సీమించి మరణించడానికి 100కు 100 పాలు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తిండి దొరికినా దొరకకపోయినా ఎవరు ఏమిట్టినా ఎట్టకపోయినా కొద్దిగా తాగి మంచినీళ్ళు తాగే జీవించే జీవరాశిలో ఇదొకటి. అలాంటి ఉన్నతమైన ప్రకృతిలో ఉన్నతమైన నీరు తాగిన ఈ నీరునే పొల్యూషన్ చేసే ఈ అధికార యంత్రాంగం శుద్ధశుద్ధితో పనిచేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఉన్నతమైన పవిత్రమైన నీరు, ప్రతి ఒక్కరికి కూడా శుభ్రమైన వాటర్ మంచినీళ్ళు అందుతాయని మా వీధి విక్రేతల కార్మిక ఫెడరేషన్ నుంచి అధికార యంత్రాంగానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నగరంలో వాటర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా జీవీఎంసీ కార్పొరేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో పెడుతున్న చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా లైసెన్సులు ఇచ్చేశారు. ఆ లైసెన్సులు ఇచ్చేయడం, రెండోది అందులో చూస్తున్న వ్యర్థాలు, ఏదైతే నీరు ద్వారా ఈరోజు పొల్యూషన్ అనేది ఒక కాలుష్యం అవుతుందో వదులుతున్నారో దానికి సంబంధించి పర్యవేక్షణ అనేది ఈరోజు జీవీఎంసీ అధికారులు కానీ పొల్యూషన్ బోర్డు అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా పర్యవేక్షణ అనేది లేదు. ప్రధానంగా
ఈరోజు వాటర్ వల్ల వచ్చేది చాలా వాటర్ అనేది ఎక్కువగా సముద్ర భూగర్భ గల జలాల్లో కలుస్తున్నాయి దీనివల్ల కలడం వల్ల లక్షలాది మంది ఈరోజు సముద్ర తీరాన్ని తీరాన్ని ఉన్న వాళ్ళు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో దాని మీద ఆధారపడి ఆ చేపలు పట్టి చేపలు అమ్ముకొని జీవనం అనే సాగిస్తున్నారు ఈరోజు ఈ వ్యర్థాల వల్ల ఆ జీవరాశులు ఏవైతే ఉన్నాయో చేపలు కానీ ఇతర జంతువులు కూడా చాలా చనిపోతున్నాయి ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ అన్నీ కూడా ఈ కాలువలు మురుగుగుంటల్లోనే ఆ ఈ కంపెనీలన్నీ కూడా పడేయడం వల్ల ఈరోజు అవి ఏవైతే జంతువులు ఉన్నాయో చిన్న చితక జంతువులు ఏవైనా ఉన్న జంతువులన్నీ కూడా తినడం వల్ల ఈరోజు ప్రాణాలు అనేవి పోతున్నాయి చనిపోతున్నాయి దీని మీద అసలు ప్రభుత్వం అనేది చాలా తేటతెల్లంగా అక్కడి లైసెన్సులు ఇచ్చి విడిచిపెట్టే పద్ధతిలోనే ప్రభుత్వం అనేది ముందుకు పోతుంది చాలా దుర్మార్గం చెయ్య రానున్న కాలంలో ఇప్పటికే అనేకమైన రోగాలు వస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఏదో మన కార్పొరేషన్ అధికారులు తూతూ మంత్రంగా ఏదో ప్రకటనలు చేస్తున్నారు వార్డు పర్యటనలు చేస్తున్నారు పర్యటనలు చేసినా చెప్తున్నారు ఈరోజు అనేక జబ్బులు వస్తున్నాయి దోమల వల్ల డెంగ్యూ కానీ మలేరియా కానీ చికెన్ గున్యా కానీ అనేక జబ్బులు వచ్చి ప్రజలు అనేది మంచాలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు దీనివల్ల ఎక్కువగా వచ్చేది వాటర్ పొల్యూషన్ వల్ల కాబట్టి అధికార యంత్రాంగం దీన్ని ఆలోచన చేసి పెద్ద ఎత్తున దీని మీద ఒక అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకొచ్చి ఏదైతే కంపెనీలు విడిచిపెడుతున్నా ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ పొల్యూషన్ వల్ల వస్తున్న పొల్యూషన్ అనేది ప్రభుత్వం అనేది అరికట్టాలి అరికట్టే పద్ధతిలోనే ఈరోజు ముందు తీసుకోవాలి రెండోది ప్రభుత్వం అనేది ఈరోజు చెత్తపన్ను అంటుంది చెత్తపన్ను ప్రతి ఇంటికి కూడా 120 రూపాయలు కలెక్ట్ చేస్తారట మరి చెత్తపన్ను కలెక్ట్ చేస్తున్న కార్పొరేషన్ అధికారులు ఈరోజు ఎందుకు మీరు పొల్యూషన్ అవుతున్న వాటర్ మీద మీరు ఎందుకు దాని మీద దృష్టి పెట్టట్లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం ముందు దాన్ని ఏదైతే ఈరోజు శానిటరీ వర్కర్లు కానీ ఇతర వర్కర్స్ ఉంటారో ఆ వర్కర్ల నుంచి సంబంధించి ప్రతి గ్రామకి కూడా వెళ్ళి ప్రతి మండలానికి కూడా తిరగడం రెండోది నగరంలో కూడా తిరిగి పొల్యూషన్ దేనివల్ల వస్తుంది పొల్యూషన్ కాలుష్యం వల్ల వస్తున్న ఇబ్బందులు ఏంటి అనేది ప్రజల్ని అవేర్నెస్ చేయాలి అలాగే ఇప్పుడు కంపెనీలు వ్యర్థాలను వదులుతున్న వాటి మీద కూడా చర్యలు తీసుకొని దాని మీద ఏ ప్రకార పద్ధతిలో ముందుకు పోద్దాం అనే ఆలోచనతో ప్రభుత్వ యంత్రాంగం ముందుకు పోతే రానున్న కాలంలో ఈరోజు ఆ యొక్క వస్తున్న అంటు జబ్బులు కానీ దానివల్ల అనారోగ్య పాలైపోయిన ప్రజలకు కూడా కొద్దిగా ఆరోగ్యంగా ఉంటుంది అనేది ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం సముద్ర జలాలను కలుషితం చేస్తున్న వ్యర్థాలు జల కాలుష్యంతో జీవజాలానికి ముప్పు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక విశాఖపట్నం బీచ్ అంటే రాష్ట్రంలోనే అలాగే దేశంలో కూడా ప్రత్యేకత గాంచింది ఆర్కే బీచ్ అంటే అటువంటి ఆర్కే బీచ్ రుషికొండ లేదంటే తెన్నేటి బీచ్ ఈ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఈ తీర ప్రాంతం బీచ్ అంతా కూడా కలుషితం అవుతుంది విశాఖలో నగరంలో ఉండే మురికి నీరు అంతా కూడా విశాఖ బీచ్లోకి వెళ్ళి అదంతా కలుషితం అవుతుంది ప్రధానంగా హాస్పిటల్స్ పరిశ్రమలు ఏదైతే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయో వాటి నుంచి వెళ్ళే మురుగు నీరు కాలుష్య నీరు దీనికి ప్రధానంగా కారణమవుతుంది కనీసం నివాస అంటే ఇళ్లలో ఉన్న మురుగు నీరు ఎలాగ అది తక్కువ అయితే హాస్పిటల్స్ నుంచి పరిశ్రమల నుంచి వచ్చే కలుషితమైన నీటి వల్ల బీచ్ ఎక్కువ శాతం కలుషితం అవుతుంది ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రథమ హాస్పిటల్ ఒక్కసారిగానే ఎంతో మురుగు నీటిని వదులుతాడు కాలువలోకి ఆ కాలువను శుభ్రం చేయడం కానీ అధికారులు లేదంటే దాని నుంచి మలినాన్ని ఆపడం కానీ ప్రయత్నం చేయలేదు అటువంటి మలినం ద్వారా చుట్టుపక్కల ఉండే ప్రజానీకంతో పాటు బీచ్ వెళ్ళే ప్రజానీకం కూడా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకొని నాళాలని వెలికి తీసే పని ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయాలి లేదంటే మరో హైదరాబాద్ మరియు మూసేనది అటువంటి పరిస్థితుల్లో విశాఖ నగరం కూడా మారిపోతుంది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ప్రపంచంలో పర్యావరణ సంస్థలు తాజా నివేదికలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మానవాళి మనుగడకే అంతమయ్యేటువంటి పరిస్థితి ఉంది మానవ మనుగడే ప్రశ్నార్థకమయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు సమస్తం కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తం కూడా పొల్యూట్ అయిపోయి మనిషి మనుగడకు ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నా సరే ఒకవైపు ప్రభుత్వాలు కానీ అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి చెట్లు పెంచడం కానీ లేకపోతే పరిశుభ్రతను పాటించడం కానీ చేయాలి అలా జరగకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా మనం ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగిస్తూ ఉన్నాం ఆ వ్యర్థాలు సముద్రంలోని కానీ అన్ని ప్రదేశాల్లోని కూడా చేరి కలుషితమయ్యి మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ఈరోజు సమస్త జీవావళికే జీవానికే మనుగడ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద ప్రజలందరూ కూడా భవిష్యత్తులో ఎటువంటి పర్యావరణం కలుషితం కాకుండా
మనం మరింత చెట్లు పెంచడం కానివ్వండి, లేకపోతే ప్లాస్టిక్ వాడకాలను తగ్గించడం కానివ్వండి, ప్రజలకు ఎవరికి వారు స్వచ్ఛందంగా చైతన్యవంతులే చేస్తే భవిష్యత్తు తరాలకి మనం ఈ వనరులను అందించడానికి అవకాశం ఉంటుంది. వీటిపైన కూడా ప్రభుత్వాలు యంత్రాంగం కూడా ప్రచార ఆర్భాటాలకు పోకుండా నిజంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే విధంగా ఏ విధంగా చర్యలు చేపట్టాలి, లేకపోతే దీనికి సంబంధించినటువంటి నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో, మేధావులు ఎవరైతే ఉన్నారో, శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారితో చర్చించి సమగ్రమైనటువంటి కార్యాచరణ రూపొందించి ఈ పర్యావరణాన్ని మెరుగుపరచడానికి, లేకపోతే ఈ నీటి కాలుష్యం ఏదైతే ఉందో ఆ నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా శ్రద్ధ చూపించి ప్రభుత్వాలు ఒక చిత్తశుద్ధితో ఒక మొక్కవాణి దీక్షతో ఒక సంకల్పంతో దీన్ని చేసినప్పుడు మాత్రమే మానవ మనుగడ ముందుకు కొనసాగేటువంటి అవకాశం ఉన్నది. మానవులందరూ కూడా మరిచిపోకూడదు. ఈ సమస్త భూమి మీద మిగతా జీవరాశులు ఎట్లా ఉన్నాయో మనం కూడా ఒక జీవి మాత్రమే, కాకపోతే దీనికి పెద్ద ఈ జీవులన్నిటికీ కూడా పెద్దన్న పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది కాబట్టి, మనకు ఆలోచించేటువంటి శక్తి ఉంది కాబట్టి ఆలోచనని మంచి మార్గం వైపు, ఈ మంచి మార్గం వైపు, లోక కళ్యాణం వైపు తీసుకెళ్లే విధంగా మన ఆలోచన సరళి కూడా ఉండాలి. దానికి ప్రభుత్వాలు ఒక విధంగా చిత్తశుద్ధితో ప్రవర్తిస్తే ప్రభుత్వాలకు కూడా మనం కూడా ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి భవిష్యత్తు తరాలకి నెక్స్ట్ ఈ వనరుల్ని అందించే విధంగా మనందరమీ కూడా తోడ్పడాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి కాలుష్యరహిత పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం, మేము ఎక్కడా కూడా సముద్రాలను కానీ ఏ ఎక్కడా కూడా సముద్ర జలాలకి వ్యర్థాలను వదిలేటువంటి పరిస్థితి లేదు, సముద్ర తీర ప్రాంతాల్లో విషతుల్య పరిశ్రమలను ఏర్పాటు చేసే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. ఎందుకు విశాఖ నగరంలోనే చూసుకుంటే విశాఖ నగరంలోని ఈ పరవాడ ప్రాంతంలో కానీ అగనంపూడి ప్రాంతంలో కానీ ఈ ప్రాంతాల అన్నింటిలో కూడా ఎక్కడ నక్కపల్లి వరకు కూడా విషతుల్య పరిశ్రమలు, మందుల డ్రగ్స్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ వ్యర్థాలన్నీ కూడా ఎక్కడికి పోతూ ఉన్నాయి, సముద్ర జలాల్లోకే పోతూ ఉన్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తూ ఉంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా చూసి చూడలేనట్టు వ్యవహరిస్తూ ఉంది. ఒక విధంగా అక్కడ అధికారులు గాడిదలు కాస్తూ ఉన్నారనేది మాకు అర్థమవుతూ ఉంది. ఈ కాబట్టి ఇటువంటి దుందుడుకు, ఇటువంటి దొంగ చర్యలకు పోకుండా ప్రభుత్వ అధికారులు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక చిత్తశుద్ధితో వ్యవహరించి వాళ్ళకి ఏదైతే పరిశ్రమలు స్థాపిస్తూ ఉన్నారో ఆ పరిశ్రమల నాణ్యత ఎంత, వాళ్ళు ఏ విధమైనటువంటి విష వ్యర్థ పదార్థాలని బయటకు వదులుతూ ఉన్నారు, దానివల్ల ప్రజలకు కానీ జీవరాశికి కానీ సముద్ర జలాల్లోని ఎంతవరకు కలుషితం అయితే పూర్తిగా అధ్యయనం చేసి అప్పుడు పరిశ్రమలకి అనుమతినిస్తే ఇటువంటి మానవ మనుగడికి ముప్పు ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు పూర్తిగా చూస్తే సముద్ర జలాలు అన్నీ కలుషితం అవుతూ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు ప్లాస్టిక్ వ్యర్థాలు అందులోకే పోతూ ఉన్నాయి, లేకపోతే ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో విషతుల్య పరిశ్రమలు, ఈ విషతుల్య పరిశ్రమలు విడుదల చేసేటువంటి వ్యర్థాలన్నీ కూడా ఆ కెమికల్స్ అన్నీ కూడా సముద్ర జలాల్లోకి పోయి మొత్తం సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ దెబ్బతింటూ ఉన్నాయి. కాబట్టి దీనిపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరిచి ఈ సముద్ర జలాలు కానీ కలుషితం కాకుండా చూడాలి. అంతేకాకుండా నీరు ఉన్నది, ఇప్పుడు సంపూర్ణంగా నీరు ఎవరికి కూడా మంచి శుద్ధిగా ఉన్నటువంటి నీరుని తాగేటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజలెవరికీ లేదు. దీనిపైన కూడా పూర్తిగా నీటి కాలుష్యం కూడా జరిగిపోయి అనేకమైనటువంటి రోగాలకి గురవుతున్నటువంటి పరిస్థితి ప్రజలంతా ఉన్నారు. కాబట్టి దీనిపైన జీవీఎంసీ అధికార యంత్రాంగం కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ నీరు కాలుష్యం కాకుండా కూడా చూసి మంచి శుద్ధమైనటువంటి నీరుని ప్రజలకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇటువంటి చర్యలకు మంచి చర్యలకు పాల్పడితే ప్రజలు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రభుత్వానికి సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రకృతి కాపాడుకుంటే మనం, అది మనల్ని సంరక్షిస్తుందని మన వేదాల నుంచి నానుడి ఉంది. ఎందుకంటే ప్రకృతిలోనే మనకు కావాల్సిన చాలా అద్భుతమైన వనమూలికలు కానీ మనకు కావాల్సిన సహజ వనరులు కానీ ప్రకృతిలో ఉన్నాయి. వాటిని ధ్వంసం చేసుకుంటూ మనం వెళ్తూ పర్యావరణాన్ని పాడు చేసుకుంటున్నాం. అలాగే ప్రకృతిలో మనకు లభించే చెట్లు, చేమలు, నదులు, వాగులు, వంకలు ఇవన్నీ కూడా ప్రకృతిలో ఒక భాగం. ఈ భాగంలో మనం ప్రస్తుత యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయి ఆ జీవనంలోకి మనం అలవాటు పడిపోయి మనకు దొరికిన వస్తువులన్నీ కూడా కాలువల్లోనూ నదుల్లోనూ వాటిలోనూ కాలుష్యాన్ని మన స్వయంకృతాపరంగా చేసుకుంటున్నాం. ఈ ప్రకృతుల్ని శుభ్ర చేసుకుని మనం దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం. ఈ జల కాలుష్యం ఏదైతే ఉందో దానివల్ల మనకి చాలా రోగాలన్నీ కూడా మనకి సంక్రమిస్తున్నాయి. ఈ ప్రకృతిలో లభించే సహజ వనరులైన నీరు, భూమి వీటిని మనం కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ఇప్పుడు పారిశ్రామిక వ్యర్థాలన్నీ కూడా నదుల్లోనూ సముద్రాల్లోనూ కాలువల్లోనూ వదిలేస్తున్నారు. దీనివల్ల అనేకమైన జీవకోటి, అంటే
చాలా చిన్న చిన్న క్రిములు కీటకాలు మొదలు చేపలు ఇవన్నీ కూడా చనిపోతున్నాయి నదుల నుంచి నదుల్లో కలిసి నదుల్లో కలవటం వల్ల అనేకమైన రకాలైన జీవరాశులు అంతరించిపోతున్నాయి ఈ కెమికల్స్ దాటికి తట్టుకోలేక అలాగే ప్రకృతిలో మనం చాలా పర్యావరణతలు పోరాడుతున్నారు ఈ సెల్ డెవలప్మెంట్ నుంచి వచ్చే రేడియేషన్ ద్వారా పిచ్చుకలు అవి మాయమైపోయాయి అలాగ మనం వీటన్నిటిని కాపాడుకోవడానికి మనం సాధ్యమైనంత చర్యలు తీసుకుంటూ యాంత్రిక విధానం అనుసరిస్తూ కూడా మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి ఈ జల కాలుష్యం వల్ల అనేకమైన చర్మ రోగాలు మానసిక రోగాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి ప్రజలకి వీటిని కాపాడుకోవాలి అంటే మనం ఖచ్చితంగా ఈ నదుల్లోకి వెళ్ళే కాలవల్లోకి వెళ్ళే ఈ వ్యర్థాలను అంటే ఈ వ్యర్థాలను మనం బాగు చేసి అంటే దాన్ని శుభ్రపరిచి ఆ నీటిని నదుల్లోకి వదలాలి ప్రాసెస్ చేసి సరైన ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ నుంచి మనం నీటిలో వదలటం వల్ల కొన్ని రకాల జీవరాశులు బతికే అవకాశం ఉంటుంది అలాగే రీసెంట్గా మన జీవీఎంసీ కమిషనర్ సృజన గారు చెప్పారు ప్రకృతిని కాపాడుకోవాలి వ్యర్థాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి ప్రజలు కూడా మనంతో బాధ్యతను మనం పాటించాలి ఎందుకంటే మన పక్క డ్రైన్ ఉంది కదా అందులో మన ఇంట్లో ఉన్న చెత్త తీసుకెళ్ళి అందులో వేస్తున్నాం దాంట్లో ప్లాస్టిక్ ఈ మన రోడ్ల మీద తిరిగే పశువులు ఉన్నాయి ప్లాస్టిక్ కవర్లు ఇవి తింటూ అవి వాటిలో ఒక ఆవును కోస్తే కనీసం 10 నుంచి 20-30 కిలోల వ్యర్థాలు వస్తున్నాయి వాటిల నుంచి పొట్టల నుంచి ఇవన్నీ కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ రహిత దేశంగా మనం తయారవ్వాలి ముందర మన ఇంటిలో మనం స్టార్ట్ చేయాలి అంటే సమాజం ఏదో చేస్తుందని వెయిట్ చేయటం కన్నా మనం ఇండివిజువల్గా మనం స్టార్ట్ చేసి దాని నుంచి మన ఇంట్లోంచి మనం ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి ప్రస్తుతం పూర్వకాలం మనం చిన్నతనంలో చూసాం ఒక కందిపప్పు కట్టలు ఇవి కానీ పేపర్ల కవర్లు వచ్చేవి అవన్నీ వదిలేసి మనం ప్లాస్టిక్ తాత్కాలికమైన వాటికి వెళ్ళి మన పర్యావరణాన్ని మనం పొడి చేసుకుంటున్నాం కాబట్టి ఈ పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మనం ఈ ప్లాస్టిక్ అనే వ్యర్థాలని వాడకూడదు ఇవి నదుల్లోకి వాటిలోకి వెళ్ళి అలా సకల జీవరాశి ఉండే వాటిలో అవి చనిపోతున్నాయి మనకి తెలియకుండా చనిపోతున్నాయి అవి మన కంటికి కనపడవు ఆ జీవరాశి ఆ జీవరాశిని కాపాడుకోవాలంటే కొన్ని రకాలైన వ్యర్థాలని మనం వాడకూడదు ఈ వ్యర్థాల నుంచి వచ్చే ప్లాస్టిక్కే మనం సంచుల కిందను వీటి కింద వాడుతున్నాం ఈవెన్ ఇంట్లో వాడే ప్లాస్టిక్ డబ్బాలు అవి కూడా సరైనవి కావు సమాజంలో మనం ప్రకృతికి అయినా చెయ్యాలి అనుకుంటే ప్రకృతిని కాపాడుకోవాలంటే చెట్లను పెంచాలి నదులు కాలువలు అవి కాలుష్యం బారి పడకుండా మన జాగ్రత్త తీసుకుని మనంతు మన ప్రయత్నం చేయాలి మనతో పాటు మన పక్క వనరుల్ని జాగృతం చేయాలి ఈ జాగృతం చేయటం వల్ల అంటే ఇమీడియట్గా రిజల్ట్ వస్తుందని చెప్పను కానీ కొద్ది కొద్దిగా మనం చేయటం వల్ల మనకు అలవాటు అయ్యి హ్యాబిచ్యువేట్ అవుతుంది ఏదైనా ఒక పని ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది ఒక పని 20 రోజులు కంటిన్యూ చేస్తే అది మనకు అలవాటు అవుతుంది ఆ అలవాటుగా ఒక 20 రోజులు ప్రతి వాళ్ళు ప్రయత్నించాం కూడా ఆటోమేటిక్ 22 రోజులు మనం ఆటోమేటిక్గా మనంతటి మనమే చేస్తాం ప్లాస్టిక్ వాడకూడదు పేపర్ కవర్ వాడాలి లేకపోతే మన ఇంట్లో ఉన్న స్టీల్ బకెట్ పట్టుకెళ్ళాలి ఇవన్నీ అలవాటు మనకు అవుతాయి ఈ నదుల్లోకి వెళ్ళటం వల్ల వాటి వల్ల ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఈ కెమికల్ వ్యర్థాలు అనేక జీవరాశి అంతరించిపోతుంది దానివల్ల విపరీతమైన ప్రకృతిలో సమతుల్యం దెబ్బతింటుంది ఈ సమతుల్యం బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా మనం మన జాగ్రత్తలు తీసుకుని మన నుంచి మనం ప్రయత్నం స్టార్ట్ చేసే సమాజం ఆటోమేటిక్ ఉంది మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టారు దాని ఉద్దేశం ఏంటంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంటే ఈ వర్షాకాలంలో దోమలవి వ్యాప్తి చెందకుండా ఈ జ్వరాలు డెంగ్యూ జ్వరాలు రాకుండా మనకి అవకాశం ఉంటుంది మన పరిసరాలు మనం బాగు చేసుకుంటూ చుట్టూతో బాగు చేసుకుంటూ మన అంతటా మనం ఈ సమాజాన్ని మనంత చేయాలి ఈ అన్నీ కూడా ప్రభుత్వం చేయడానికి అవకాశం ఉండదు కొన్ని మన ద్వారా మనం చేయాలి కాబట్టి ప్రకృతి పరిరక్షించుకుంటూ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని వాడకుండా నదులు కాలువలు గడ్డలు వాగులు కాలుష్యం అవ్వకుండా మన ప్రయత్నం మనం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం డెంగ్యూ మలేరియా ఇతర జ్వరాలతో ఎంతోమంది బాధపడుతూ ఎంతోమంది ప్రముఖులు మరణించడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న కాలుష్యం నీటి కాలుష్యం అవనండి వాతావరణ కాలుష్యం అవనండి గాలి కాలుష్యం అవనండి అనేక కారణాల కారణంగా ప్రస్తుతం ఈ వర్షాకాల సమయంలో ఇబ్బంది పడుతూ జ్వరాలకి గురవుతూ మరణించడం కూడా జరుగుతుంది ఏదైతే ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ అని కానీ శుభ్రతపై అనేక కోట్ల రూపాయలు జీవీఎంసీ మనం ఖర్చు పెడుతుంది ఖర్చు పెడుతున్నప్పటికీ ప్రాపర్గా వినియోగం అయితే జరగట్లేదు ఒకసారి చూసుకున్నట్టయితే సముద్రంలో అనేక ఫ్యాక్టరీల నుంచి కానీ అనేక వేస్ట్ వాటర్ కాలుష్యం అయ్యి ఆ నీటిలోకి వెళ్ళి నీటిలో ఉన్నటువంటి జీవరాశులు కూడా చనిపోవడం ఆ నీటిలో ఉన్నటువంటి చేపలు కానీ ఇతరత్ర చనిపోయి ఒడ్డుకి చేరుకోవడం కానీ జరుగుతుంది ఆ యొక్క నీరు
తాగి జీవీఎంసీ వాటర్ ఏదైతే సప్లై అవుతుందో ప్రతి ఇంటికి ఆ నీరు తాగి కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది. జ్వరాలకి గురి కావడం, డెంగ్యూ మలేరియా లాంటి జరుగుతుంది. అటువంటివి కాకుండా ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వాలు సురక్షితమైన నీటిని ఇంటింటికి అందించడంలో కృషి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో మంచినీరు సురక్షితమైన నీరు దొరక్క ఏ ప్రాణం కూడా పోకూడదని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సముద్ర జలాలను కలుషితం చేస్తున్న వ్యర్థాలు జల కాలుష్యంతో జీవజాలానికి ముప్పు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.